Hi friends, good morning. Welcome back to Sumasimplevlogs. So, this video is a requested video. So, I will show you the title of the video. So, journey time, ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలా చేయాలి అనేసి కొంచెం టిప్స్ అలా కొన్ని రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఓకే సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి జర్నీ టైంలో మనము బెస్ట్ రెసిపీ అంటే కిచిడీ అండి సో ఇక్కడ నేను వచ్చేసి మా బేబీ ఎంత అంటే మా మిన్ను ఎంత ఫుడ్ అయితే తింటాడో అంత క్వాంటిటీ తీసుకున్నాను ఎస్పెషల్లీ ఏంటంటే జర్నీ టైంలో మా మిన్నుకు వచ్చేసి పెసరపప్పు పడదండి జర్నీ టైంలో కొంచెం బాడీ టెంపరేచర్ వల్ల పెసరపప్పు వేస్తే మోషన్స్ అవుతాయి అందుకనేసి నేను రెడ్ కలర్ పప్పు తీసుకున్నాను సో మీరు పెసరపప్పు అయినా తీసుకోండి లేదంటే ఇలా రెడ్ కలర్ పప్పు అయినా తీసుకోండి ఎంత క్వాంటిటీ అయితే బేబీ ఎంత తినగలదో అంత తీసుకోండి టూ స్పూన్స్ రైస్ వేసామనుకోండి మనం వన్ స్పూన్ అలా పప్పు వేసేయండి సో నేను ఈ విధంగా చక్కగా నానబెట్టేసుకుంటున్నాను సో ఇదంతా నానిపోయిన తర్వాతకి కొంచెం మంచి టేస్ట్ కోసం జర్నీలో బేబీస్కి మంచి టేస్ట్ ఉంటేనే తింటారు లేదంటే చిరాకుకి అస్సలు తినరు అందుకని నేను ఒక టమాటా కొంచెం తురుముకున్న క్యారెట్ వేసుకున్నాను ఇంక హెవీగా వెజిటేబుల్స్ ఏం వేసుకోలేదండి మీరు తురుముకొని ఆలు వేసుకోండి టమాటో వేసుకోండి లేదంటే తురుముకొని కొంచెం సో బీట్రూట్ వేసుకోండి టమాటో వేసుకోండి టమాటో వేసుకోవడం వల్ల ఏంటంటే జర్నీ టైంలో బేబీస్ చక్కగా తింటారండి టమాటో ఫ్లేవర్ తోటి అండ్ మంచి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేస్తారు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో విజిల్ వేసుకోవాలి ఇలా సో మీరు ఇలానే చేయాలని ఏం లేదు అంటే మీకు ఇందులో వెజిటేబుల్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ తురిమి వేసుకోండి డైరెక్ట్ కట్ చేసి వేసుకున్నారనుకోండి ఆ బేబీస్ మధ్య మధ్యలో తగిలినా కూడా జర్నీ టైంలో ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎలానైనా పెట్టవచ్చు కానీ జర్నీ టైంలో అస్సలు తిన్నారు ఫుడ్ మా మిన్ను కూడా వచ్చేసి అసలు ఇంట్లో ఎంత గుడ్ బాయ్ లాగా తింటాడో జర్నీ టైంలో చాలా కష్టంగా తింటాడు అందుకని ఇలా కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది కదా అనేసి ఈ విధంగా కిచిడీలాగా చేశాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఏంటంటే కొంచెం బేబీస్ ఇలా ఎక్కువ సాలిడ్గా ఉంటే తినరు కాబట్టి కొంచెం పెరుగు అంటే డైరెక్ట్ పెరుగు కాకుండా నేను వాటర్ తోటి చిలికి మజ్జిగలాగా చేసుకున్నాను సో వెంటనే మన జర్నీ చేసిన వెంటనే బేబీకి ఈ ఫుడ్ పెట్టాలి అనుకుంటే అదే ఫుడ్లోనే వెంటనే ఇలా మజ్జిగ వేసేయండి లేదు అంటే ఇంకొక బాక్స్లో క్యారీ చేసుకోండి కొంచెం టైం పట్టిద్ది అన్నప్పుడు బేబీ ఎప్పుడైతే తినాలనుకుంటారో అప్పుడు రైస్ నెక్స్ట్ వచ్చేసి ఆ కొంచెం మజ్జిగ వేరే బాక్స్లో పెట్టుకుంటాం కదా రెండింటిని మిక్స్ చేసి బేబీకి తినిపించేసేయండి సో సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మజ్జిగ పెరుగు కంటే ఎక్కువ మజ్జిగ చాలా మంచిదండి వాటర్ అంటే పల్చగా చేసింది ఈ విధంగా పెట్టామనుకునే హ్యాపీగా తింటారు ఒకసారి మీరు జర్నీ చేస్తున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి వెంటనే ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకున్నాం అనుకోండి పుల్లటి వాసన కూడా తినరు వెంటనే ఇంకా నేను బస్ ఎక్కగానే నా బేబీ తింటుంది అనే టైంకి మాత్రం అలా మిక్స్ చేసుకోండి లేదంటే వేరే బాక్స్లో క్యారీ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ కిచిడీలో పెరుగు కలిపి తినపెడితే హ్యాపీగా తింటారు సో మీరు ఇదే వేలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ అయినా వేసి కిచిడీ పెట్టేసేయండి ఓకేనా స్టమక్ ఫుల్ ఉంటుంది అట్లీస్ట్ వాళ్ళు ఒక మూడు అంటే 3-4 ముద్దలు తిన్నా కూడా స్టమక్ ఫుల్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెరుగు సో పెరుగు చాలా చాలా మంచిదండి నేను ఒక 1 కప్ వరకు అటుకులు తీసుకున్నాను అటుకులు ఈ విధంగా మజ్జి వాష్ చేసుకొని మజ్జిగ లాగా చేసుకున్నాం కదా ఇందులోనే నేను సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకు ఒక జస్ట్ మనం ఇంకా జర్నీ చేస్తామనే టైంకి ఒక 5 మినిట్స్ అలా మజ్జిగ వాటర్లో పెట్టుకున్నాం అనుకోండి మెత్తగా అవుతాయి మనకి అది కూడా చాలా స్మూత్గా వచ్చేస్తుంది సో జర్నీ టైంలో ద బెస్ట్ అండ్ సూపర్గా తినే ఫుడ్ ఏంటంటే ఇవి ఏంటి అటుకులు పెరుగండి ఎక్సలెంట్గా తింటారు డిస్టర్బ్ లేకుండా తింటారు సో నేను మోస్ట్లీ 100%లో 99% ఈ ఫుడ్కే ఇచ్చేస్తాను మీరు జర్నీ చేస్తున్నప్పుడు మీ బేబీకి ఇలా జస్ట్ మనం ఇన్ని వెరైటీస్ పెట్టుకోవాలి అక్కంటే అవసరం లేదు నేను ఒక 3 రెసిపీస్ షేర్ చేసుకుంటున్నాను అందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ చెప్తున్నాను మీకు ఏది నచ్చితే అలా ఫాలో అవ్వండి ఓకేనా సో నేనైతే ఎక్కువ అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మిన్నుతో నేను నల్గొండకు వెళ్ళినప్పుడు ఈ అటుకులది పెరుగుతోటే వెళ్తానండి ఇదే బాగా తీసుకెళ్తాను ఇంకా మీరు అక్కడ నేను అటుకులోనే వేసుకోవాలా లేదంటే రైస్ వేసుకోవద్దంటే రైస్ వేసుకోండి బట్ ఏంటంటే రైస్ని మిక్సీ అస్సలు పట్టకూడదు మీరు కుక్కర్లోనే రైస్ చాలా మెత్త ఉడికించుకొని పెరుగన్నంలాగా కలిపి అంటే మీ బేబీకి సాల్ట్ అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయండి కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి బాక్స్లో క్యారీ చేసుకోవచ్చు నో
నో ప్రాబ్లము, లేదంటే ఇలా అట్టుకులేయండి. ఇంకోటి ఏంటంటే సమ్మర్ కాదు కదా, అక్క సమ్మర్ కానప్పుడు మనం పెరుగు ఇవ్వచ్చు అంటే పెద్ద పిల్లలకి కొంచెం 1 ఇయర్ ఎబో ఉంటే ఇవ్వండి, లేదంటే మన్స్ బేబీస్కి ఏంటంటే ప్యూరీస్ తీసుకెళ్ళండి. వింటర్లో ఏంటంటే ఇన్స్టాంట్ కుక్ చేయని ఉంటాయి, నేను ఆల్రెడీ బోలెడ్ సో సెరలాక్స్ ఉన్నాయండి, అందులో చెప్పాలంటే మురుమురాలు అంటే బొంగులు అంటాం కదా, అది ఇన్స్టెంట్ వితౌట్ కుకింగ్ అండి. అది ఆ పౌడర్ క్యారీ చేసుకున్నారనుకోండి, కొంచెం ఏంటి కొంచెం ఫ్లాస్క్లో మిల్క్ అన్నా లేదంటే హాట్ వాటర్ అన్నా క్యారీ చేయండి. ఆ మురుమురాల పౌడరు అది మిక్స్ చేసి పెట్టండి, చాలా బాగా తింటారండి. అది కుక్ చేయకుండా చాలా బాగుంటుంది టేస్ట్. సో హ్యాపీగా జర్నీ టైంలో బాగా తింటారు. సమ్మర్ కాబట్టి మోస్ట్లీ నన్ను అడిగితే పెరుగుతో రైస్ అయినా నెక్స్ట్ అటుకులతోటైనా పర్లేదు, పెరుగుతో క్యారీ చేయడం బెటరు. 4-5 రకాలు అవసరం లేదండి, ఎందుకంటే అస్సలు తినరు పిల్లలు. బట్ ఆ టైంకి ఏంటంటే వాళ్ళకి ఆకలిస్తుంటుంది కాబట్టి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. మనం ఖచ్చితంగా ఒక బాక్స్ క్యారీ చేయాలి కిడ్స్, అంటే ఎక్స్పెషల్ 1 ఇయర్లోపు ఉన్న పిల్లలకి, అందుకని ఇలా. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ 3rd రెసిపీ వచ్చేసి ప్యూరీ. సో నేను ఇది ఒక వే చూపిస్తున్నాను, ఇందులో మీకు డిఫరెంట్ వేస్ చెప్తాను, అది కూడా ఒకసారి వినేయండి ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి సగ్గుబియ్యం తీసుకున్నాను, కొన్ని డేట్స్ తీసుకున్నాను. సో ఇవి ఒక 10 మినిట్స్ అంటే ఇంకా మనం జర్నీ చేస్తాం అనే టైంకి కొంచెం టైంకి బాగా నానపెట్టేసుకోవాలి. సో ఈ విధంగానే కాదండి, మనము ఏంటంటే ప్యూరీస్ కూడా అంటే క్యారెట్ ప్యూరీ, అలా నేను అది రెసిపీ షేర్ చేసుకున్నానండి, ఛానల్లోకి వెళ్ళండి. లేదంటే బీట్రూట్ ప్యూరీ, స్వీట్ పొటాటో ప్యూరీ, నెక్స్ట్ ఏంటంటే యాపిల్ ప్యూరీ. ఇంకా లేదు మా బేబీ ఇంకా హెవీగా ఏం తినలేదు అని అంటే ఒక బనానా అయినా, అట్లీస్ట్ ఒక బనానా అయినా క్యారెట్ చేయండి. సో అది కూడా చాలా స్టమక్ ఫుల్ అవుతుంది బేబీస్కి ఓకేనా. అస్సలు తినకుండడం కన్నా ఏదో ఒకటి తినిపిస్తే బెటర్ కదా. సో ఇవన్నీ మా వల్ల కాదక్క, ఇవన్నీ క్యారెట్ చేసిన మా బేబీ తినట్లేదు అనే వాళ్ళకి ద బెస్ట్ 1 అండ్ ఓన్లీ 1 ఏంటంటే బనానా. సో అట్లీస్ట్ ఆ బనానా తీసుకెళ్ళి కొంచెం మీ చేతితో ఏంటి స్మాష్ చేసుకుంటూ బేబీకి తినిపియండి. లేదంటే బేబీ నిబ్లర్ ఉంటుంది అందులో ఇచ్చామనుకోండి, హ్యాపీగా తింటారు. మీరు చెయ్యి ఇంకా టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇవి ఏమి రెసిపీస్ కాకుండా ఒక బనానా అయినా తీసుకెళ్ళండి, ఎందుకంటే బేబీస్ ఆకలి ఉండదు బట్ మనం తినిపించాలి. లేదు అంటే జర్నీ అంత అయిపోయి ఇంటికి రాగానే చాలా చాలా వీక్ అయిపోయి డీలా అయిపోతారండి, అందుకని. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం యాపిల్ తీసుకున్నాను. సో ఇదైతే చాలా బాగుంటుందండి. ఇది నేను ఈ మధ్య మిన్నుతో నల్గొండకి, లాస్ట్ టైం నేను నల్గొండకి వెళ్ళినప్పుడు ఇది నేను బాక్స్లో క్యారీ చేసుకొని వెళ్ళాను, చక్కగా తినేసాడు మా మిన్ను వచ్చేసి. సో ఈ విధంగా కుక్ చేసుకోవాలి, యాపిల్ వేసుకొని సగ్గుబియ్యం యాపిల్ 2 డేట్స్ వేసుకొని చక్కగా కుక్ చేసుకున్నాను. ఒక 7 మినిట్స్లో ఈజీగా కుక్ అయిపోతుంది. ఇక్కడ ఇది కొంచెం కూల్ డౌన్ అయినాక మిక్సీ పట్టుకోవాలి. సో ఓకేనా, మీరు చెప్పాను కదా చాలా ప్యూరీస్ ఉన్నాయి అంటే. ఇంకోటి ఏంటంటే 6 మంత్స్ బేబీస్కి అంటే ఎలాగో మనము నెస్లే సెర్లాక్ ఇస్తాము, జర్నీ చేస్తున్నప్పుడు 6 మంత్స్ బేబీకి కొంచెం హాట్ వాటర్ అయినా హాట్ మిల్క్ అయినా ఆ పౌడర్ తీసుకొని ఇన్స్టాంట్ అది వితౌట్ కుకింగ్ కదండి కలిపేసి అయినా జర్నీలో తినిపించచ్చు. లేదు ఇంకా 7th మంత్ వచ్చేసి అంటే బేబీస్కి కిచిడి పెరుగు పెట్టం కాబట్టి బనానా తీసుకెళ్ళండి. మోస్ట్లీ 7th మంత్లో బనానా ది బెస్ట్ అండి. 8th మంత్ వచ్చేసి ప్యూరీస్ తీసుకెళ్ళండి. 8th మంత్లో బీట్రూట్ క్యారెట్ స్వీట్ పొటాటో యాపిల్ ప్యూరీ డేట్స్ ప్యూరీ ఇలాంటి ప్యూరీస్ క్యారీ చేయండి జర్నీ టైంలో. 9th మంత్ వచ్చేసి కిచిడి బెస్ట్ అండి, చాలా చాలా బెటర్ కిచిడి, వాళ్ళ స్టమక్ కూడా ఫుల్ అవుతుంది. జస్ట్ ఒక 3 ముద్దలు తిన్నా కూడా సరిపోతుంది ఓకేనా 9th మంత్లో. అలా 10th మంత్లో ఏం చేయాలంటే ఇంకా మీరు సీజన్ బట్టి, సమ్మర్ అయితేనేమో ఇలా పెరుగన్నము లేదంటే కిచిడి క్యారీ చేసుకోవచ్చు 9th మంత్లో. ఇంకా మీ బేబీస్ ఏ ఫుడ్ అయితే ఎక్కువ తింటారో ఆ ఫుడ్ని క్యారీ చేసుకోండి. ఎనీ ఫ్రూట్ నిబ్లర్లో మంచిగా పొమగ్రనేట్స్ వేయడము లేదంటే యాపిల్ పీసెస్ వేసి ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ జ్యూస్ స్టమక్లోకి వెళ్ళినా కూడా సరిపోతుంది. సో ఈ విధంగా ఇన్స్టెంట్గా తీసుకెళ్ళొచ్చండి. నెక్స్ట్ ఇంకా 10, 11, 12 అంటే చెప్పాను కదా కిచిడి, లేదంటే లైట్గా బేబీకి ఏంటంటే చిన్నగా పీసెస్ కట్ చేసుకొని చికెన్ పీసెస్ కట్ చేసుకొని కొంచెం పెప్పర్ సాల్ట్ వేసి ఘీలో రోస్ట్ చేసుకొని బాక్స్లో క్యారీ చేయండి. మధ్య మధ్యలో బేబీకి ఇస్తూ ఉండండి, హ్యాపీగా తింటారు. ఒక పాప్కార్న్ తిన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, అలా కూడా ట్రై చేయండి. నేను మమ్మీకి అప్పుడప్పుడు ఇలానే చేస్తాను. బట్ ఏంటంటే కొన్నిసార్లు జర్నీ ఎక్కువ అయిపోయింది అనుకోండి నాన్ వెజ్ కదా మోషన్స్ అయితే, అది చెక్ చేసుకోండి ఒకసారి సెల్ఫ్గా. సో ఇది అండి చాలామంది రిక్వెస్టెడ్గా అడిగారు కదా, ఇవి నాకు తెలిసిన నేను ఫాలో అవుతున్న కొన్ని ఐడియాస్. సో మీకు ఇంకెలాంటి ఐడియాస్ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకొని నాకు తెలుస్తాయి.
సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ ప్యూరీస్ ఈ విధంగా ట్రై చేయండి, ఓకేనా? చాలా బాగుంటాయి రెసిపీస్ ఈ విధంగా పెట్టేస్తే, అండ్ ఇన్స్టంట్ ఎనర్జీ, వాళ్ళకి వెయిట్ గెయిన్ కూడా అవుతుంది, ఏంటి జర్నీ టైంలోనే కాకుండా మామూలు టైంలో. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.